ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ టోర్నీలో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందుతూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు 2013లో ఛాంపియన్ ట్రోఫీని తీసుకొచ్చింది. ఆపై 2015, 2016, 2019, 2021 ప్రపంచ కప్లలో ఫైనల్ కు చేరలేదు. టెస్టు ఛాంపియన్షిప్ 2021 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై ఓడిపోయింది. ఇక టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్ జట్టుపై కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేయడంతో భారత అభిమానులకు మరింత బాధించింది. టీ20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్లో ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీమిండియాపై పలువురు భారత క్రికెటర్లు విమర్శలు గుర్పిస్తున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న భారత జట్టును ఇప్పుడు చోకర్స్ అని పిలవచ్చని పేర్కొన్నారు. అయితే భారత ప్రదర్శనపై మరీ ఇంత దారుణంగా మాట్లాడిన అవసరం లేదని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నీలో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే జట్టును క్రికెట్ పరిభాషలో చోకర్స్ గా అభివర్ణిస్తారు. భారత జట్టును ఇప్పుడు చోకర్స్ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇటీవల ఐసీసీ టోర్నీలో భారత జట్టు యొక్క ప్రదర్శన మరీ చెత్తగా ఉంటుంది. భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగతంగా బాగా రాణిస్తున్నారు. అందుకే ఇంగ్లాండ్ పై భారత్ ఓడినప్పటికీ అభిమానులు, విశ్లేషకులు, నెటిజన్లు మరీ దారుణంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ పేర్కొనడం జరిగింది. ఇక టీమిండియా ఐసీసీ టోర్నీల విషయానికి వస్తే, కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 వన్డే వరల్డ్ కప్ ని భారత జట్టు గెలుచుకుంది. టీమిండియా ఖాతాలో మొత్తం 4 ఐసీసీ టోర్నీలు ఉన్నాయి. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్ ను సాధించింది. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ 2013లను కూడా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.